తెర మీద తొలిసారి రాయలసీమ ఫ్యాక్షన్ రక్కసని కమర్షియల్ గా చూపించి కాసులు చేసుకున్న సినిమాలుగా మనకు వెంటనే గుర్తొచ్చేవి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఆది, ఇంద్ర తదితర చిత్రాలు. కానీ నిజానికి అంతకు 10 ఏళ్ల క్రితమే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ పగల సంస్కృతిని తెరపై ఆవిష్కరించారు. అదే కడపరెడ్డమ్మ. శారద టైటిల్ పాత్రలో నటుడు చలపతిరావుతో కలిసి ఆవిడే దీన్ని నిర్మించారు. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆనంద్, నిత్యానంద వివాదంలో హైలైట్ అయిన మాజీ హీరోయిన్ రంజిత దీంతోనే టాలీవుడ్కు పరిచయమయ్యారు. కథ విషయానికి వస్తే, రెడ్డి చౌదరి అనే 2 వర్గాల మధ్య కడప జిల్లా పులిచింతల అనే గ్రామంలో కక్షలు రాజ్యమేలుతూ ఉంటాయి. ఇద్దరి కుటుంబాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని పెద్దలు కాదంటారని అక్కడి నుండి తప్పించుకొని దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఓ బిడ్డను కూడా కంటారు. అనుకోని పరిస్థితుల్లో చాలా ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఈ ప్రేమ జంటను అవే కక్షలు బలి తీసుకోవటం, కత్తిపట్టిన రెడ్డమ్మ దానికి కారణమైన వాళ్లను తెగనరికి బిడ్డతో సహా జైలుకు వెళుతుంది. స్థూలంగా కథ ఇది. కమర్షియల్గా కడపరెడ్డమ్మ బాగానే పే చేసింది. బి గోపాల్ లాంటి దర్శకులకు సీమ కక్షల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ కొట్టించిన పర్చూరి బ్రదర్సే దీనికి కథ మాటలు అందించారు. విద్యాసాగర్ సంగీతం ఉపయోగపడింది. అప్పటికే హీరోగా హిట్స్ అందుకుని ఫామ్లో ఉన్న మోహన్ బాబు పాత్ర నచ్చి ఇందులో విలన్గా నటించారు. గిరిబాబు, నూతన్ ప్రసాద్ లాంటి వాళ్ళు గెస్ట్ రోల్స్ చేశారు. భారీ తారాగణాన్ని తీసుకోవడంతో కథ గ్రామంలోనే సాగినా రిచ్ మేకింగ్ కనిపిస్తుంది. కాకపోతే రక్తపాతం తీవ్రంగా ఉంటుంది. సీరియస్గా సాగే కథలో కుర్రజంట మధ్య 4 డ్యూయెట్లు పెట్టడం చికాకు పుట్టిస్తుంది. హోటల్ నడుపుతూ ప్రేమజంటకు ఆశ్రయమిచ్చి ప్రాణాలు కోల్పోయే పాత్రలో అన్నపూర్ణ చక్కని నటన ప్రదర్శించారు. స్టార్ హీరోలు లేరు కాబట్టి ఇది భారీ రేంజ్ను అందుకోలేదు. కానీ బి గోపాల్ కన్నా ముందే సీమ రక్తపాతాన్ని తెరకు పరిచయం చేసిన ఘనత మాత్రం కడప రెడ్డమ్మకే దక్కుతుంది. అప్పటి నుండి మొన్నటి అరవింద సమేత వీరరాఘవ దాకా ఈ పరంపరను ఎవరో ఒకరు కొనసాగిస్తూనే ఉన్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మటుకు మర్చిపోవద్దు.